దిక్కుమాలిన తిక్క భాష్యాలతో బ్యానర్లు కొట్టేస్తుంటే తప్పకుండా చెప్పుకోవాలి అక్షరాలను పొలిటికల్ బురదలో స్నానం చేయిస్తూ ఉంటే చెప్పుకోకుండా ఎలా ఉండాలి మన పవన్ కళ్యాణ్ను పిలిచి ప్రధాని భేటీ వేశాడు నాకన్నీ తెలుసు మనం కలిసి పనిచేద్దాం రోడ్ మ్యాప్ పంపిస్తా నారేణల మనోహర్తో చదివించుకో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పాడు పవన్ పడిపోయాడు అదే సమయంలో చంద్రబాబును కనీసం దాకలేదు ఇంత పెద్ద స్టీరింగ్ చక్రవర్తికి ఈ రెండు రోజుల హడావిడిలో వేసమెత్తు పాత్ర లేకుండా పోయింది పైగా పవన్ కళ్యాణ్ జారిపోతున్నాడు అయ్యో అయ్యో అని చంద్రబాబు కన్నా ఎక్కువ ఫీల్ అయిపోయింది ఆంధ్రజ్యోతి ప్రధాని మోడీ మీద అదొక్కటే వ్యతిరేకతకు కారణం చంద్రబాబును పది ఆమడల దూరం పెడుతున్నాడు పొత్తు లేదు గిత్తు లేదు టిడిపితో సంబంధాలు జాంతనాయి అంటున్నాడు అది రాధాకృష్ణ కోపం ఇలాంటి ఆగ్రహ ఉగ్ర ఆవేశ ఉద్రిక్త అసహన పరిస్థితుల్లో తను బట్టలు పరపరా చింపేసుకుని ఇష్టారాజ్యంగా ఏదేదో రాస్తూ ఉంటాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతి బ్యానర్ కూడా సేమ్ సర్ 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 అర్థమవుతోందా మోదీ సర్ అనేది శీర్షిక తెలుగులోనే సీఎం జగన్ విన్నపాలు అని ఉపశీర్షిక మోదీని ఇబ్బంది పెట్టొద్దనేనా అంటూ మరొక విశ్లేషణ రాసుకొచ్చిన సారాంశం ఏంటంటే జగన్ పూర్తిగా తెలుగులో ప్రసంగించడం వ్యూహాత్మకం అట ఒకవేళ తను హిందీలో లేదా ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ తర్వాత మాట్లాడాల్సిన మోడీ స్పందించాల్సి ఉంటుంది కాబట్టి తెలుగులో మాట్లాడేట ప్రధానికి ఇబ్బంది సృష్టించడం ఇష్టం లేక ఈ తెలుగు ప్రసంగం అట ఆ రాసుకొచ్చిన స్పీచ్ కూడా చదవడానికి కష్టపడ్డాడట మూడు రాజధానుల మాట ఎత్తడానికి కూడా దాటవేశాడట ముఖ్యమంత్రి అక్కడ ప్రసంగించింది అక్కడికి వచ్చిన లక్షలాది జనం కోసం అందుకే తెలుగు చాలా సింపుల్ ఫ్యాక్ట్ ప్రధానికి సమస్యలు చెప్పడానికి డిమాండ్లు చేయడానికి కోరికలు కోరడానికి అక్కడ కావాలని హిందీలో లేదా ఇంగ్లీష్లో మాట్లాడతాడా అలాంటివి ఏమైనా కోరికలు మెమోరాండాలు గట్రా ఉంటే ప్రధానిని ఏకాంతంగా కలిసినప్పుడు బయటపెడతాడు అంతే తప్ప వేదిక మీద ప్రధాని కోసం తెలుగు వదిలేస్తాడా అయినా తను ఎలాగూ హిందీలో మాట్లాడలేడు కష్టపడి మాట్లాడాల్సిన అవసరమో అక్కడ లేదు దీనికి ఇంత వక్ర భాష్యం దేనికి పోని ఈయన ఇంగ్లీష్లో మాట్లాడాడు అనుకుందాం అది బ్రహ్మాండంగా అర్థం చేసుకున్న మోడీ అక్కడికక్కడే స్పందించాల్సిన పనేముంది తను స్పందించాలి అనుకుంటే తన ప్రసంగంలో ఎలాగూ చెబుతాడు ఇష్టం లేని విషయాన్ని అస్సలు అటెంప్ట్ చేయాడు రామగుండం వెళ్ళి సింగరేణిని ప్రైవేటీకరించడం లేదు అని చెప్పాడు అక్కడ ఎవరూ కానీ ఇంగ్లీష్లో కానీ అడగలేదు ప్రధాని ఏ సభలో ఏం మాట్లాడాలో ముందే ఫిక్స్ అందుకే వైజాగ్ స్టీల్ మీద కిమ్మనలేదు ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడమే బీజేపీ పాలసీ ఇక ప్రత్యేక హోదాలు కీలక విభజన సమస్యల్ని జగన్ పార్టీ ఏనాడో వదిలేసింది ఇక వేదిక మీద ఎందుకు ప్రస్తావిస్తాడు కొంతమేరకు ఈనాడు నయం మరి ఇలా బరి బజారులో బట్టలు విప్పి పిలిచే రకం కాదు కాస్త తలుపు చాటున నిలిచి కన్ను కొట్టే రకం నిజానికి తను కూడా ఈ తెలుగు ప్రసంగం మీద చెత్త భాష్యాన్ని రాయాలి తెలుగుదేశం ఆఫీసు బలంగానే కోరుకుంది కానీ ఈనాడు తిరస్కరించి ప్రధాని పర్యటనను వికిలి చేయదలుచుకోలేదు అందుకే వదిలేసింది అంతేకాదు ప్రధాని మీటింగ్కు జనం విపరీతంగా వచ్చారని రాసుకొచ్చింది అఫ్ కోర్స్ అక్కడ జగన్కు క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు అందుకే మొత్తం ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి జనాన్ని సమీకరించారని తన కళ్ళను తనే తుడుచుకుంది పాపం